పిల్లలు, మీకు డాట్ గ్రిడ్ పాఠంలో నేర్చుకున్న అమరికలు గుర్తున్నాయా? మనం అమరికలను సంఖ్యలతో కూడా చేయవచ్చా? రండి, మనం ఈ పాఠంలో 3 అంకెల సంఖ్యలతో ఏర్పడే సంఖ్యల అమరిక గురించి తెలుసుకుందాం. రాజు మరియు బబ్లు పార్కులో తిరుగుతున్నారు. అరే, ఒక్కసారిగా ఇంత చీకటైపోయిందేంటి? చూడండి, బబ్లు ఫ్లయింగ్ సాసర్లోకి లాగబడుతున్నాడు. రాజు కంగారు పడుతున్నాడు. అతను ఏమీ చేయలేకపోతున్నాడు. నీ స్నేహితుడు నా స్వాధీనంలో ఉన్నాడు. నువ్వు నీ స్నేహితుణ్ణి కాపాడాలనుకుంటే నేను నీకిచ్చే 3 కోడ్లను పూర్తి చెయ్యాలి. ఒకవేళ నువ్వు ఈ కోడ్లని పూర్తి చెయ్యలేకపోతే నేను నీ స్నేహితుణ్ణి తీసుకుని శాశ్వతంగా భూమి నుండి దూరంగా వెళ్ళిపోతాను. ఇది నా మొదటి కోడ్. ఇది ఏదో విచిత్రమైన కోడ్. రాజు కోడ్ ఒక కాగితం పైన రాసుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వదరుబోతు బాతుబాబాయ్ వద్దకు వచ్చాడు. ఇదేదో సంఖ్యల అమరికలా అనిపిస్తోంది. సంఖ్యల అమరిక అంటే ఏమిటి బాబాయ్? సంఖ్యల ఒక జాబితా, ఒక స్థిర క్రమం లేదా అమరికని పాటిస్తే దానిని మనం సంఖ్యల అమరిక అంటాం. ఇది నీ సంఖ్యల అమరిక. ఇక్కడ సంఖ్యల క్రమాన్ని చూడు. నువ్వు క్రమాన్ని గుర్తించి తదుపరి సంఖ్యని చెప్పగలవా? 104 నుండి మనం 107కి వెళ్ళడానికి 104కి 3 కూడాలి. మళ్ళీ 107 నుండి 110కి వెళ్ళడానికి మనం 107కి కూడా 3ని కూడాలి. ఈ విధంగా మనం ప్రతి సంఖ్యకు 3ని కూడి తరువాత సంఖ్యను తెలుసుకోవచ్చు. కోడ్లో తరువాతి సంఖ్యను తెలుసుకోవడానికి 113కి 3ని కూడాలి. 113కి 3ని కూడితే తరువాతి సంఖ్య 116 అవుతుంది. అదే ఈ కోడ్ సమాధానం. అతను బాబాయ్కి ధన్యవాదాలు చెప్పి జీవుకి కోడ్ జవాబు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 116, నీ కోడ్ సమాధానం 116 అవుతుంది. ఇది సరైన సమాధానం. నీ స్నేహితుణ్ణి కాపాడడానికి నువ్వు తర్వాతి కోడ్ పరిష్కరించాలి. జీవ్, తరువాతి కోడ్ ఏమిటో మనం తదుపరి వీడియోలో చూద్దాం. మీకు సంఖ్యల అమరిక సంఖ్యలను కూడి మాత్రమే తయారు చేస్తారని అనిపిస్తోందా? జీవ్, తరువాతి కోడ్ కూడా సంఖ్యలను కూడితేనే వస్తుందనుకుంటున్నారా? పిల్లలు, ఈ పాఠంలో మనం 3 అంకెల సంఖ్యలతో తయారయ్యే అమరిక గురించి నేర్చుకున్నాం. తరువాతి పాఠంలో మనం దీని గురించి మరింత తెలుసుకుందాం.